దేశకాలమాన పరిస్థితులు దేశము కాలము మానవ పరిస్థితి ఒకటే దానికే ఉంది దేశం అంటే ప్రదేశం కాలం అంటే టైము టైము స్పేసు ఇవే కదండి త్రీ డైమెన్షన్స్ ఇది తినే పూర్వం వల్ల దేశకాలమాన పరిస్థితులు అంటారు దేశకాల పరిస్థితులు మానవ పరిస్థితులు ఒకటే కాలమానం అన్న సరిపోతుంది కాలమాన పరిస్థితులు కాలమానాన్ని బట్టి వాళ్ళ దేశాన్ని బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి ఇదే మూడే డైమెన్షన్స్ సృష్టి నిర్మాణమే అంతా మంచిది పరిస్థితులను బట్టి ఉంటుంది ఆ గురువు ఎదురుగా నిలబడి యుద్ధం చేస్తుంటే యుద్ధం చేయకుండా ఎలా ఉంటారండి కుట్టేసుకొని వదిలేస్తారా గురుత్వాన్ని ఆయన మర్చిపోయినప్పుడు శిష్యత్వం మనకేమిటి భీష్ముడే ఉదాహరణ పరశురాముడితో యుద్ధం చేసాడు లేదా ధర్మం కోసం లేకపోతే ఎప్పుడు గురువును తండ్రను తల్లెనో మేనమామను మేనత్వనో లేకపోతే ఏదో ఒక వంక పెట్టి అధర్మం ఆ ధర్మం చేయించాలని చూస్తారు కొందరు నేను చెబుతున్నాను వినరా నీకు ఎందుకు చిన్నప్పటి నుంచి నేను పెంచాను నేను అంటాడు అధర్మం చేయిస్తాడు కావాలని అలాంటి బంధాలకు లొంగి రౌడీజానికి వాళ్ళు కొంతమంది ఉన్నారు అధర్మానికి పాల్పడుతున్నవాళ్ళు వాళ్ళకి సమాధానం ఇది అలా పాల్పడకూడదు అలా నువ్వు పాల్పడ్డావు కాబట్టి ఆ ధర్మం ఉంటున్నాడు ఈయన చారువాకుడు అంటే మనిషిని నీ పక్కకి రాకడం ధర్మానికి పక్కకి రాగే ప్రయత్నాలు అందరి విషయంలో జరుగుతాయి ఇలా అర్థం చేసుకుంటే సరిపోయింది వీడికి ఏం గది చూద్దాం అలాంటి వచ్చినప్పుడు మన బంధుమిత్రుల నుంచి అలాంటి ఒత్తిళ్ళు అధర్మం మన చేత బంధుత్వం పేరు మీద చేయించే ఒత్తిళ్ళు వచ్చినప్పుడు ఎవరి వాళ్ళకి వాళ్ళు చేసుకోవట్లేదా తప్పులేదా మన వాళ్ళకి మనం చేసుకోవద్దా అది అది అనవసరం ఎవరు వాళ్ళకి ఎవరు చేసుకున్న మన వాళ్ళకి మనం చేసుకుని ధర్మం ప్రకారమే చేస్తాం మనవాళ్ళు అనే మాటకు అర్థమేమిటి అసలు ఓ గీతలా గీస్తారనే నాకు అర్థం కాదు మనవాళ్ళు అంటే ఏమిటి బంధువులా కులమా ప్రాంతమా దేశమా ఏమిటి మన వాళ్ళకి అర్థం ఏ ఏ లెక్క ప్రకారం గీస్తారు ఈ గీత మా అన్నయ్య కొడుకు నావాడైతే మా అక్కయ్య కొడుకు కూడా నావాడే కదా తేడా ఎందుకుంటుంది తోబుట్టువుల్లో తేడాలు ఉంటాయా అంటే ఇవన్నీ మనం పెట్టుకున్న గీతలే ఇవన్నీ ఆ గీతలకు జవాబు ఈ పద్యం దీనికి ప్రతిక్రియ సద్గురుణ్ణనయుడు గొంకు కూడా ఇసుమంతయ్య పుట్టదు వీని కాల్పనే అనట్ట వీడు బతుకు తగలయ్యే తిక్కన గారి ప్రియం అసలే కొంచెం బలహీనతలో ఉండి భయపడుతూ బాధపడుతూ జంకుతూ గొంకుతూ తక్కుతూ తారుతూ నెమ్మది నెమ్మదిగా వచ్చాడేమో ఇది పట్టేసింది వెంటనే మన్నించండి మన్నించండి నేను మునుల ఆదేశంతో వచ్చాను నేను ఇది తప్పుకునే విధానం స్థిరమైనటువంటి చిత్తం లేనివాడు చిత్తప్రజ్ఞుడు కానివ్వడు ఇలా మాట్లాడుతాను అయితే అలా మాట్లాడు అవునా ఒకసారి పక్కకి రండి అంటాడు ఇంక మళ్ళీ కనపడ్డు కుష్ణుడే ఉంటాడు అక్కడ ఇక ముసుకే అలాగే ఉండాలి రాజకీయంలో పడిపోకూడదు అన్ని ఎంతోమంది మన పక్కదారి పట్టించాలని చూస్తారు వాళ్ళు మాయిర పడకూడదు చాలా తెలివిగా ఉండాలి అలా ఉండడం కొంచెం ధర్మరాజుకి ఇబ్బంది ఆయన మనస్తత్వం వచ్చిన ఇబ్బంది అది ఇప్పుడు ఈ ఘర్షణ మొత్తం ఒకటేనండి ధర్మానికి ఇష్టానికి మధ్యలో ఘర్షణ అదే సమస్య ధర్మం ఆయన పరిపాలన చేసి తేరాలి ఆయన ఇష్టం ఎలా ఉందంటే ఏదో తప్పు చేశాననే భావనలో ఉన్నాడు ఆయనకు పరిపాలించడం ఇష్టం లేదు సమస్యది అటువంటిప్పుడు ఇలాంటివి ఇలాంటి శక్తులన్నీ పనిచేస్తాయి మనకి బళ్ళోకెళ్ళడం ఇష్టం లేదని కొన్ని చిన్నపిల్లాడికి వాడు కొంచెం మబ్బడిది అమ్మ వాళ్ళొచ్చే రామని తలసిపోతారు అంత ఏం లేదు అక్కడ వాడికి ఇష్టం లేదు బళ్ళోకెళ్ళడం అదే వాడికి ఏదో ఆ ఏదో ఏదో ఉండి చాకలెట్ పంచుతారు ఇంకా ముఖ్యంగా కాలేజీకి వెళ్ళే అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ కూడా అక్కడ ఉందనుకో తుఫాను వచ్చినా కూడా బాబోయ్ ఈ ఈవేళ ఎక్స్ట్రా క్లాస్ కొంపలంటుంది ఏమీ లేదు ఎక్స్ట్రా క్లాస్ ఫ్రెండ్ మెసేజ్ తప్ప ఎస్ఎంఎస్ సంక్షిప్త మధుర సందేశం ఈ తెలియదు చూడటం మనం అంత మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది